ఇక్కడ ఆరోగ్య మిత్ర కూడా భారీ ఎత్తున నిరసన తెలుపుతా ఉంది, చెప్పండి. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మేము గత పదిహేడు సంవత్సరాల నుంచి మేము ఆరోగ్య మిత్రాలుగా ఉన్నాం సార్. ఇక్కడ అసలు అప్పటి నుంచి కూడా మేము ఎన్నిసార్లు మా అధికారుల దగ్గరికి తీసుకెళ్ళాం సార్. మా పరిస్థితి ఇది, ఈ పెరిగిన ధరలను బట్టి మా కనీసం మమ్మల్ని గుర్తించండి, మమ్మల్ని కనీసం ఒక క్యాడర్ అంటూ మాకు ఇవ్వండి అనేసి మేము మాట్లాడడం జరుగుతుంది సార్. హెల్త్ మినిస్టర్ సార్ దగ్గరికి వెళ్ళాము, మా ట్రస్ట్ ఆఫీస్ మా అధికారుల దగ్గరికి వెళ్ళాము సార్. ఇంతవరకు అసలు మేము సమ్మె నోటీస్ ఇచ్చి కూడా 20 డేస్ అయిపోయింది సార్. 23 డేస్ అయిపోయింది, అయినా కూడా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు సార్. అందుకని మేము ఈరోజు సమ్మె కోసం దిగడం జరిగింది. మాకు ఏమి లేదు సార్, జస్ట్ మా క్యాడర్ ఒకటి చేంజ్ చేయాలి సార్. ఎందుకంటే మేము డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు ఉన్నాం సార్, అది మా బాధ సార్. దాని గురించి మేము చేయడం జరుగుతుంది సార్. మమ్మల్ని ఒక్కసారి గుర్తించండి, దాని గురించి మాట్లాడుతున్నాం. మా క్యాడర్ మాకు ఇప్పుడు ఉన్నది క్యాడర్ అసలు 4th క్లాస్ ఎంప్లాయీ క్యాడర్ ఉంది సార్. మాకు డిపిఓ క్యాడర్ కావాలి సార్, దాని గురించి మేము పోరాడుతున్నాం సార్. అది మినిమం శాలరీ, అది ఎందుకంటే పీజీలు ఉన్నారు సార్, ఒక్కొక్కరు డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, లేడీస్ ఉన్నారు. అసలు ఘోరమైన పరిస్థితిలో ఉన్నాం సార్, అందుకనేసి మేము బయటకు రావాల్సి వచ్చింది. ఎవరి మీద కోపం అని కాదు సార్, మాకు ఎందుకంటే మంచి కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మాకు ఒక ఆదరణ దొరుకుతుందని మేము వచ్చాం సార్. మేము దాని గురించి సార్, అది మా బాధ సార్. చూడొచ్చు ఇక్కడ మార్నింగ్ నుంచి కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. భారీ ఎత్తున ఇక్కడ ఈ ఆరోగ్యశ్రీ ఆఫీస్ దగ్గరకు వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆరోగ్యశ్రీ నడుస్తుంది అంటే దానికి ముఖ్య కారణం ఆరోగ్య మిత్ర అని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నటువంటి చూస్తూ ఉన్న పరిస్థితి. ఉద్యోగ భద్రత కల్పించాలి అని చెప్పి కూడా, అది సరైన క్యాడర్ ఇవ్వాలి అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. ఆ నినాదాలు చూడవచ్చు, వి వాంట్ జస్టిస్ అని చెప్పి కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినిపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆరోగ్య మిత్రను ఆదుకోవాలి, వీళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్స్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. మరికొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం వాళ్ళ అభిప్రాయం, చెప్పండి. ధర్నాకు ముఖ్య కారణం ఏంటి, ఇంత భారీ ఎత్తున ధర్నా? మేము 17 సంవత్సరాల నుంచి ఆరోగ్యశ్రీ పథకంలో పనిచేస్తున్నామండి. మాకు సరైన గుర్తింపు లేదు, మాకు సమాన పనికి సమాన వేతనం కావాలి. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే వేతనాలు తక్కువ ఉన్నాయి. 17 సంవత్సరాలు చేస్తున్నా మాకు తక్కువ వేతనాలు ఇస్తున్నారు. మాకు డిపిఓ క్యాడర్ కల్పించాలి, ముఖ్యంగా డిపిఓ క్యాడర్ కల్పించాలి. తర్వాత ట్రస్ట్ ఉద్యోగులుగా గుర్తించాలి మమ్మల్ని. అవుట్సోర్సింగ్ విధానాన్ని కూడా రద్దు చేయాలి. ఈ 17 సంవత్సరాల నుంచి మమ్మల్ని మా శ్రమదోపిడి చేస్తున్నారండి. ముఖ్యంగా ఏంది, ఫస్ట్ ఆరోగ్యశ్రీ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేసారు, ఒక 150 జబ్బులతో స్టార్ట్ చేసారు. తర్వాత ఆరోగ్యశ్రీ 2 అని పెట్టారు, తర్వాత 300 యాడ్ చేసారు, తర్వాత పెద్ద దీన్ని స్కీమ్ను పెద్దగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం 1672 డిసీజులు ఉన్నాయి. ఆ తర్వాత ఏం చేస్తారు, ఈహెచ్ఎస్ జిహెచ్ఎస్ అని మళ్ళీ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, అది కూడా మాకే పనిభారమైంది. తర్వాత ఆయుష్మాన్ భారత్ కూడా మాకే ఇచ్చారు. అంటే ఈ విధంగా పనిభారం పెంచుకుంటూ పోతున్నారు, కానీ దానికి తగ్గ మాకు వేతనం ఇవ్వట్లేదు. అంటే దీన్ని బట్టి చూస్తే ఏంటంటే మూడు స్కీమ్స్, ఒకటి ఏంది ఆరోగ్యశ్రీ, ఒకటి తర్వాత ఈహెచ్ఎస్ జిహెచ్ఎస్, ఆయుష్మాన్ భారత్. అంటే ముగ్గురు ఎంప్లాయ్ చేసే పని మాతో చేయిస్తున్నారు, కానీ జీతం మాత్రం ఒకటి కూడా సరిపడా ఇవ్వట్లేదు మాకు. కాబట్టి ముఖ్యంగా మేము డిమాండ్ చేసేదంటే మాకు డిపిఓ క్యాడర్ కల్పించాలి. ఆ తర్వాత ఇంకేది మాకేందంటే ఇంకా ఫీల్డ్ వర్క్ ఏదైనా గ్రీవెన్స్ పేపర్లు ఏదైనా ప్రాబ్లం ఎవరైనా అంటే వైద్యం గురించి సమస్య వచ్చిందంటే వాళ్ళ ఇంటికి అదే రోజు వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకుని రావాలి. దానికి సంబంధించి మాకు ఏది కూడా ట్రావెల్ అలవెన్స్ కానీ ఏది కానీ ఇవ్వరు. తర్వాత గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, ఏదైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్ పెట్టిందనుకో, ప్రజాపాలన కానీ ఎలాంటి పెట్టినా కూడా అక్కడ మేము అటెండ్ కావాలి. ఏ ప్రోగ్రామ్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అన్నిటికీ దానికి తగ్గ మాకు వేతనము లేదు. తర్వాత హెల్త్ కార్డ్స్ కూడా ఇవ్వాలండి. మాకు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా కూడా మాకు అన్ని జబ్బులకి దానికి లేకపోతే మాకు ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మాకు హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయాలి. మార్నింగ్ నుంచి చేస్తూ ఉన్నారు ఈ ధర్నా, ప్రభుత్వం నుంచి ఏమైనా రెస్పాండ్ వచ్చిందా మాకు? మినిస్టర్ గారిని గతంలో కూడా చాలాసార్లు కలవడం జరిగింది. మేము కలిసినప్పుడు అతను ఏమంటున్నారంటే మాకు నోటీస్లో ఉన్నది, మేము దీన్ని పరిష్కరిస్తామని చెప్తున్నారు, కానీ దానికి సంబంధించిన టైం కానీ ఏది కూడా చెప్పట్లేదు మాకు. ఎప్పుడు పరిష్కరిస్తారు అంటే మా ఏజ్ అందరు అయిపోయిందండి. మా గవర్నమెంట్ ఉద్యోగాలకు కానీ దేనికి కానీ మేము ప్రిపేర్ కాలేదు, ఎందుకంటే మా ఏజ్ అయిపోయింది. కాబట్టి మాకు తొందరగా ఈ సమస్య పరిష్కారం చేయాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మా పట్ల చాలా అన్యాయం చేసిందండి మాకు. అంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్న ప్రజాపాలన అంటున్నారు కాబట్టి వాళ్ళు మాకు అనుకూలంగా ఏదైనా నిర్ణయం తీసుకొని మా వేతనాలు పెంచుతారని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడున్న ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మేము ధర్నాకు వచ్చాము. ఈరోజు ఏం చేశారంటే వాళ్ళకి అక్కడ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఐడీలు ఇచ్చేసి వాళ్ళ ద్వారా మేము ఆపరేషన్ చేయిస్తున్నామని గొప్పగా చెప్పుకుంటుండొచ్చు, కానీ దానివల్ల ఏంది, ఆ పేషెంట్లు
ఆ పేషెంట్ అక్కడ ఉన్న పేషెంట్లకు మేము ఏం చేస్తాం, ప్రతిరోజు వెళ్ళి మీరు ఏమైనా డబ్బులు కట్టారా లేదా అని వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని ఏమైనా డబ్బులు కట్టే వాళ్ళకి ఇప్పించడం ఇవన్నీ చేస్తున్నాం. వాళ్ళు ఏమైనా ఓన్లీ మెడికి ఒక ఐడీ ఇచ్చి ఆపరేషన్ చేసారు మీరు దోసుకోండి, ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు దోసుకోండి అని వాళ్ళకి ఐడీలు ఇచ్చేసి వాళ్ళకు మేము స్కీమ్ నడిపిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆరోగ్యమిత్ర వల్లనే ఇలా ఆరోగ్యశ్రీ మంచిగా నడుస్తుందని? అవునండి, ఆరోగ్యమిత్ర లేకుండా స్కీమ్ లేదు. వాళ్ళే చెప్తున్నారు, ట్రస్ట్ వాళ్ళే చెప్తున్నారు, ఆరోగ్యమిత్ర అనేది హెడ్ ఆఫ్ ద తలకాయ, మనకు తలకాయ ఆరోగ్యమిత్రులు మాకు తలకాయ అని చెప్తున్నారు. కాబట్టి మేము లేకుండా పిల్లర్స్ లేకుండా స్కీమ్ ఎలా నడుస్తుంది అని మేము ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి పథకము ఆరోగ్యశ్రీ, మరి ఇక్కడ ఆరోగ్యశ్రీ పథకం ఇవాళ నడుస్తుంది, దానికి ఒక ప్రాధాన్యత వస్తుంది అని అంటే అది కేవలం ఆరోగ్యమిత్ర వల్ల ఈడ దాదాపు 1500 మంది మరి వ్యక్తి వీళ్ళు ఉన్నారైతే మా వల్లనే మరి ఇవాళ ఆరోగ్యశ్రీ నడుస్తూ ఉందని చెప్తున్న పరిస్థితి. మరి కొంతమంది మాట్లాడారు సంబంధించిన మీరు మీ వల్లనే ఇవాళ. అవును సార్, ఆరోగ్య స్కీమ్కు ముఖ్యం పిల్లర్స్, మేము ఆరోగ్యమిత్రులము. అటువంటి ఆరోగ్యమిత్రులనే వీళ్ళు ఏం చూడట్లేదు. స్కీమ్ ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీ నుంచి గవర్నమెంట్కి ఎంతో పేరు వస్తుంది, అయితే దానికి పిల్లర్స్ అయిన ఆరోగ్యమిత్రులలో మాత్రం ఏ విధంగా కూడా చూడట్లేదు. పని మొత్తం జరుగుతున్నదే ఆరోగ్యమిత్రుల నుంచి. పేషెంట్ వచ్చింది, రిజిస్ట్రేషన్ చేయించుకోవడము, హాస్పిటల్ లోపల ట్రీట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది, అతను డిశ్చార్జ్ అయిపోయే వరకు కూడా పూర్తి బాధ్యత ఆరోగ్యమిత్రులనే చూసుకుంటుంది. అక్కడ ఎలాంటి అవకతవకలు జరగకుండా స్కీమ్ మంచిగా జరగడానికి ఆరోగ్యమిత్రులనే మెయిన్. అటువంటి ఆరోగ్యమిత్రుల యొక్క ఉద్యోగ భద్రత కల్పించకపోవడము, అసలు స్టార్టింగ్లో ఎంత ఉందో అదే జీతం మీద మమ్మల్ని రన్ చేయమంటున్నారు కాబట్టి, కానీ మా గురించి మాత్రం ఎలాంటిది కూడా పట్టించుకోవట్లేదు. ఒకటి ఆరోగ్యమిత్ర ఓన్లీ ఆరోగ్యశ్రీ గురించే కాకుండా ఈహెచ్ఎస్ ప్లస్ ఆయుష్మాన్ భారత్, ఇంకోటి ఏమైందంటే ఇప్పుడు ఈకేవైసీ అనేది స్టార్ట్ చేసిండ్రు, అన్నీ కూడా చెప్పి ఇంకోటి ఎఫ్ఆర్ఎస్ అంటే పేషెంట్లను ఫోటో ఆన్బెడ్ చేయడం, వెళ్ళి మొత్తం ఫోటో స్క్రీన్ మొత్తం చేయడం, అన్ని ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్లో చేయించడం అంటుండ్రు, అన్నీ చేయిస్తుండ్రు, కానీ మాకు జీతం ఒకటే, అదే జీతం మీదనే అన్ని పనులు చేయించమంటున్నారు. మేమేమంటారు పని చేయట్లేదు, చేయము అని అనట్లేదు, పని చేస్తాము. మీరు ఏ విధంగా అయితే మా దగ్గర నుంచి పని చేయిస్తుండ్రో మాకు కూడా ఉద్యోగ భద్రత కల్పించండి, మాకు పనికి తగ్గ వేతనం చెల్లించమంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి, అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి మమ్మల్ని కూడా ట్రస్ట్ ఉద్యోగులుగా గుర్తించమంటారు. స్కీమ్ కింద అందరూ ట్రస్ట్ ఉద్యోగులు అయినప్పుడు ఆరోగ్యమిత్రులు ఎందుకు ట్రస్ట్ ఉద్యోగులు కాకూడదు? ఆరోగ్యశ్రీకి పిల్లర్లే ఆరోగ్యమిత్రులు అయినప్పుడు ఆరోగ్యమిత్ర ట్రస్ట్ ఉద్యోగం ఎందుకు కాకూడదు? ఎందుకు ఈ విధంగా వాళ్ళు రిజల్ట్ చేస్తున్నారు, ఎందుకు విధంగా చేస్తున్నారు? ఏమన్నా అంటే మేము సమ్మె నోటీస్ ఇచ్చి 48 రోజులు అవుతుంది, సీఈఓ మేడం గారు వారం రోజులు మేము చర్చలకు పిలుస్తామని చెప్పినారు, మాకు హామీ ఇచ్చిండ్రు, ఇంతవరకు మాత్రం ఏ విధమైనటువంటి హామీ, అది హామీ మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని చర్చలకు పంపించలేదు, పిలుచుకోలేదు. మళ్ళీ అటువంటిప్పుడు మాకు ఏ విధంగా మేము వాళ్ళ మాట నమ్ముతాము? మమ్మల్ని ఒకవేళ తిరిగి వెళ్ళమంటే ఎట్లా వెళ్తాము, వెళ్తాము? అలాంటి భద్రత హామీ మాకు కావాలి. ఏదో ఒకటి గవర్నమెంట్ నుంచి మాకు కరెక్ట్ భద్రత హామీ ఇస్తేనే మేము ఈ సమ్మెను విరమించుకుంటాము, లేదంటే నిరవధిక సమ్మె చేస్తాం. మా ఇదనే మేము అందితే మాట్లాడుకొని ఇక్కడికి మొత్తం వచ్చినాం సార్ ఇక్కడికి. మాకు మాత్రం ఉద్యోగ భద్రత కావాలి, సమాన పనికి సమాన వేతనం జరగాలి, ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి ట్రస్ట్ ఉద్యోగులుగా ఆరోగ్యమిత్రులను గుర్తించాలి. ఇంకోటి మాది ఏమైందంటే స్కిల్ డెవలప్మెంట్ కింద మేము రిటర్న్ ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ కూడా పాస్ అయినాము, మాకు మాత్రం అన్స్కిల్డ్ కిందనే మేము జీతాలు చెల్లిస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది తెలియదా గవర్నమెంట్కి, తెలియదా ట్రస్ట్కి, తెలియదా ఎవరికి? తెలియదు. ఎవరిని అడగాలి మేము? మరి మమ్మల్ని పిలవన్నప్పుడు చర్చలకే సీఓ మేడం గారు పిలవండి రాండి అని మమ్మల్ని అడగనప్పుడు మేము ఎవరితో చెప్పుకోలేమో బాధంతా. అందుకని ఇవన్నీ మాకు జరగాలి, మాకు న్యాయం జరగాలి. మాకు న్యాయం జరిగే వరకు మేము సమ్మె మాత్రం విరమించుకోము. ఇదే సార్ మాది, చూస్తున్నాము ఖచ్చితంగా మాకు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ సమ్మె విరమించుకోమని చెప్తా ఉన్నారు. వాళ్ళకి జరుగుతున్నటువంటి అందులో లోపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా సర్దిమార్చాలి, సమాన పనికి సమాన వేతనానికి అవన్నీ సమకూర్చాలి అని చెప్పి కూడా చెప్తున్న సందర్భం చూడవచ్చు. మార్నింగ్ నుంచి కూడా ఇప్పటివరకు భారీ ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి, స్పందించే వరకు కూడా మా ధర్నా అనేది కొనసాగుతుందని చెప్పి కూడా ఇక్కడ ఆరోగ్యమిత్ర నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం.